బీజేపీ జిల్లా అధ్యక్షులు మహిళా కార్యకర్తతో చేసిన రాసలీలను మీడియా ద్వారా వెలుగు చూడడం సిగ్గుచేటన్నారు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి ఇంతకు ముందే ఈ విషయం తెలుసని, సదరు మహిళ చెప్పడం అది సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. నీతులు వల్లించి ప్రజలను రెచ్చగొట్టి గెలిచిన ఎంపీ బండి సంజయ్ ఆ పార్టీ నేతల మధ్య ఈ తతంగం జరుగుతున్నట్లు తెలిసి కూడా మిన్నకున్నారన్నారు. బీజేపీ నేతల రాసలీలపై ప్రజలు అసహించుకుంటున్నారని, భవిష్యత్తులో ఆ పార్టీకి బుద్ధి చెప్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా వారు కూడా మరి ఏ విధంగా ఈరోజు భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితులలో మరి గత కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతూ ఉంది. ఈ తతంగం మరి ఇక్కడ ఎంపీ అయినటువంటి బండి సంజయ్కి, అతను రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఆయనకు ఇదంతా తతంగం జరగడం, కాంప్రమైజ్ జరపడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, అంటే అతనికి తెలిసి వారి పార్టీలో ఇటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే మరి ఇటువంటి పార్టీక ప్రజలు ఓట్లేసింది అని చెప్పి ప్రజలు బాధపడే రోజు వచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా నిజంగా ఈ పార్లమెంటు సభ్యునికి మరి దాని మీద మరి ఏదైతే మరి వారిని తొలగించాలా లేకపోతే దీన్ని ఇటువంటి పరిస్థితులను తీసుకురావద్దు అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే ఆయన దృష్టికి వచ్చినప్పుడే దీన్ని మరి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే,